ఫిలిం ట్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సార్, ఈ ఎక్సర్సైజ్ మీరు మార్నింగ్ చేస్తారనుకున్నాం, ఈవినింగ్ ఏదైనా ఎక్సర్సైజ్ ఉంటుందా? నైట్ ఉంటుంది. నైట్ ఉంటుందా? ఓకే ఓకే. ఏంటంటే మీ నవ్వుకాదు, మీరేదో అంటే ఏదో ఒక విపరీత ఆలోచనతో నవ్వినట్టు నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. లేదండి. లేదా? లేదండి. నిష్కల్మషమా? నిష్కల్మష. ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అండి. అది ప్లెయిన్ హార్ట్గా అన్నమాట. సో అయితే మీ హెల్త్ సీక్రెట్ రెగ్యులర్గా మీరు జిమ్కి సంబంధించి కొంత టైం కేటాయిస్తారు? నా హెల్త్ సీక్రెట్ శ్మశానంలో శుద్ర పూజ చేస్తా. శుద్ర దేవతల నుంచి కొన్ని వరాలు తీసుకుని నేను ఎంత ఏజ్ వచ్చినా ఏదో కొంత మెయింటైన్ చేయడానికి నా పూజలు కారణం. ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఇలా ఆలోచిస్తున్నారంటే అదే కారణం. అదే. ఒక టీం ఉందా సార్ దానికి స్పెషల్గా? టీమ్ నేను ఒక్కడే వెళ్తాను రాత్రి. మీరు మరి మీరు మంత్రాలు ఎట్లా? మరి చెట్టు కింద. ఓకే. మంత్రాలు ఎట్లా? మంత్రాలు ఏమి ఉండవు అండి, శుద్ర పూజలు మంత్రాలు ఉండవు. ఓకే. బలి ఫసక్కలు కూడా ఏమి చెట్టు కింద కూర్చుని అలా చెట్లు ఆకుల నుంచి చూస్తే ఒక దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. ఓకే. నేను దేవుని నమ్మను కాబట్టి దెయ్యానికి పూజ చేసి వచ్చేస్తాను. ఓకే ఓకే. దేవుని మీరు నమ్మరు? నమ్మను. దెయ్యం అంటే ఇష్టం? దెయ్యం అంటే భక్తి. భక్తి? ఎస్. ఓకే, సూపర్ సార్. అయితే ఈరోజు మనం మీ జీవితం మొత్తం ముందు నుంచి మొదటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి అలా టచ్ చేసుకుంటే వెళ్దాం సార్. ఇప్పుడు దెయ్యం గురించి వచ్చింది కదా టాపిక్, మీరు మొదటగా భయపడిన సందర్భం ఏంటి, మీరు భయపెట్టిన సందర్భం ఏంటి? మొదటగా భయపడిన సందర్భం ఇంట్రెస్టింగ్. అంటే మేము చిన్నప్పుడు డిఫరెంట్గా మంచం కింద చూడటానికి చాలా భయపడండి. ఓకే. అంటే మంచం కింద ఉన్న క్యావిటీ మనకి ఎప్పుడైనా ఏంటంటే మనకి తెలియని చోట, మనకి ఒక చీకట్లోనో మనకు కనిపించని చోట ఏదో ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. అది నాకు తెలిసి ఎవరికైనా కూడా చైల్డ్హుడ్లో తలుపు వెనకాల లేకపోతే మంచం కింద అనేది మోస్ట్ రిలేటబుల్ ఫియర్. నాకు కూడా అదే. అంటే ఒక పర్టిక్యులర్ సంఘటన నాకు గుర్తులేదు, కానీ మంచం కింద చూడటానికి కన్సిస్టెంట్గా భయపడండి. ఓకే. నేను భయపెట్టింది ఫస్ట్ టైం మన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక మా ఫ్రెండ్ ఒక మాస్క్ ఇచ్చినాడు, చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు ఆ మాస్క్ పెట్టుకుని ఒక చిన్న గొంగళి కప్పుకొని రోడ్డు మీద కూర్చున్నాడు. మీరా? నేనే. రోడ్డు మీద కూర్చుంటే రాత్రి నడిచి వస్తూ ఉంటారు కదా, ఇలా చూసుకొని గవ్వుకున్నా ఒక చిన్న. ఓకే. అంటే అది టీనేజ్లో ఉన్నప్పుడు చేసి అంతే. ఇకపోతే మొదటి అమ్మాయి, తర్వాత మీ సైడ్ నుంచి అమ్మాయిని మీరు ప్రేమించింది కావచ్చు, లేదా మీరు అమ్మాయి ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది కావచ్చు. సీన్ అంటే ఐ థింక్ అంటే చాలా బిగినింగ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు లేకపోతే ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా, అంటే ఆబ్వియస్లీ పేర్లు చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ మై పార్ట్. ఓకే. నా కాలనీలో ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని ఐ యూస్ టు లవ్ అలాట్. అప్పుడు మీ మొదటి ఏం చెప్పు? నాకు తెలిసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉండదు అనుకుంటున్నా. ఓకే. ఇంటర్మీడియట్ సమ్వేర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. సో అమ్మాయి మీ వెంటపడిన అమ్మాయి అండి? నా వెంటపడి ఇప్పుడు అమ్మాయి వెంటపడలేదు. పడలేదు? నేనే ఇప్పుడు. మీరే పడతాం? నేనే ఇప్పుడు పడ్డాను. అదేందండి, మీరు అమ్మాయిలు అంత ప్రేమిస్తూ ఉంటారు, అమ్మాయిలు మీ వెంట ఎందుకు పట్టలేదు? నేనంటే నచ్చలేదేమో. ఓకే. నా మొహం నచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే నా ప్రవర్తన నచ్చిపోయి ఏదైనా అవచ్చు. ఇంకోటి ఆ ఏజ్లో నేను కూడా ఒక అంటే ఆ నూనె మేసాలు నేను కూడా అమ్మాయిలే కొన్నాను. చాలామంది యాక్చువల్గా ఒక పర్టిక్యులర్ స్టేజ్లో బయట వాళ్ళు మగోడ ఆడితే అర్థమయ్యేది కాదు, ఎస్పెషలీ నా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్. ఓకే ఓకే. ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నాం కాబట్టి కాలేజ్ డేస్కి సంబంధించి మీరు గొడవ పడింది కావచ్చు, లేకపోతే మీరు మిమ్మల్ని మీ ఫస్ట్ కొట్టిన సంఘటన కావచ్చు. నన్ను ఎప్పుడూ ఎవరు కొట్టలేదండి, కానీ నేను కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. దానికి ఫస్ట్ ప్లానింగ్ నేను కొట్టి ఇంజనీరింగ్ కాలేజ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. అండ్ ఆ టైంలో ఇప్పుడు హైదరాబాద్ అంటే నాన్ లోకల్ లోకలు హాస్టల్ బయట అవుట్స్ అక్కడ చాలా గ్యాంగ్స్ ఉండేవి విజయవాడ కాలేజ్లో. అక్కడ నేను చాలాసార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, చాలాసార్లు కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే.
ఒకసారి నేను లగడపాటి రాజగోపాల్ కలుసుకుంటాం ఒకండి. అవునా? మీ ఇద్దరం స్టూడెంట్స్ అదిలే మీ ఇద్దరం కలుసుకుంటాం ఒకండి. నాన్ లోకల్ పర్సన్ అతను లేక లోకల్ పర్సన్? రాజగోపాల్ అప్పుడు ఆ టైం మీ ఇద్దరు మీరు కొట్టిన పర్సన్? కొట్టిన అతను అతను కూడా నాన్ లోకల్. నాన్ లోకలేనా? ఓకే. సో అయితే విజయవాడలో మంచిగా ఉన్నాయండి మీ. ఓకే. నెక్స్ట్ ఆ టైంలో మీకు విజయవాడ చాలా ఎక్కువ ఉండేది రౌడీస్ మేము ఉన్న టైంలో. అప్పుడు పట్టమాడ పోలీస్ స్టేషన్ లాకప్ లో కూడా వేసాను నేను. ఆ టైంలో జైలుకి వెళ్ళిపోయారు. జైలు అంటే లాకప్. లాకప్ లో ఉన్నారు. ఓకే. అప్పుడు ఇంట్లో నుంచి ఏం రాలేదండి? ఎందుకు అసలు ఈ గోల్ ఏంది? ఏమవుతావు ఫ్యూచర్? మా ఇంటికి లెటర్స్ పంపారు. మా ఫాదరు మా కజిన్ అన్ని పంపారు మాట్లాడటానికి. ఆ టైంలో నేను విపరీతంగా మా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసాను బ్రూస్లీ ఇన్ఫ్లుయెన్స్ తోటి. నేను చాకు అండ్ ఆల్ దట్ అన్నీ కలిసి. అప్పుడు ప్రిన్సిపల్ లెటర్ రాశాడు, యువర్ సన్ హ్యాస్ డేంజరస్ వెపన్స్ ఇన్ హిస్ హాస్టల్. అండ్ డేంజరస్ వెపన్స్ ఏంటంటే నన్ చాక్స్ అండి. ఓకే.